అయితే మేడం, వన్స్ మీరు చైల్డ్హుడ్ లోనే మీ మ్యారేజ్ అయిపోవడం, మీ అంబియన్స్ కి చాలా వరకు అంటే చెక్ పడిపోయింది అక్కడ, కానీ ఆ లైఫ్ అంటే అసలు ఎందుకు మ్యారేజ్ లైఫ్ ఎందుకు ఏమైంది? ఏమైందంటే, అంటే ఇప్పుడు మీరు పవిత్ర జయరామ్ అంటున్నారు, అవును, ఐ థింక్ జయరామ్ గారు అంటే నా అప్ప. అప్ప అప్ప. సో ఏంటంటే, మా నాన్న కార్డ్స్ డ్రింక్స్ అదంతా ఉండే ఓకే నాన్నకి. సో ఇంకా ఎడ్యుకేషన్ వాళ్ళు కంటిన్యూ చేయించాలన్నది అర్థమైపోయింది. అండ్ రిలేటివ్స్ ఏం చేశారంటే, సో ఇంకా పెళ్లి చేసేద్దాం, అది కూడా డోర్ ఏం వద్దు అనుకుని వచ్చారు. రిలేటివే రిలేషన్ లోనే పెళ్లి అయింది. సో వాళ్ళు వచ్చారు, సరే అందరు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకున్నారు. జస్ట్ ఎంత, ఒక 15 డేస్ అంతే నాకు తెలిసి మాట్లాడారు. మాట్లాడి ఆ 15 డేస్ లో ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి అయిపోయింది, ఎలా అన్ని అయిపోయింది. నేను యాక్చువల్ నేను అపోజ్ చేసా, నేను చేసుకోను అని, కానీ ఫోర్స్ఫుల్ గా చేసేసారు. మ్యారేజ్ అయిపోయింది 1999 పెళ్ళయింది. సో అక్కడికే అయిపోయింది అంతే. అంటే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల, దాని వల్ల పెళ్లి చేసేసారన్నమాట. ఇద్దరున్నారు, పాప బాబు. బాబు వచ్చి చందు అని, వాడు కూడా ఇండస్ట్రీకి రావడానికి రెడీ అవుతున్నాడు. పాప వచ్చి బీబీఏ చదువుతుంది ప్రతీక్ష అని. తనకి ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ. మంచిగా నేనైతే చదువుకోలేదు, చదవాలనేది నాకు. ఎంత దూరం అంటే అంత దూరం వరకు మీరు అంతే కోఆపరేట్ చేస్తా. కోఆపరేట్ చేస్తా అంటే ఇప్పుడు మరి పిల్లలు మీకు సపోర్ట్ చేస్తున్నారా మేడం? చాలా సీరియల్స్ అంటేనే లైక్ ఎస్టిక్ టైం ఉంటుంది మీకు. చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నా మ్యారేజ్ లైఫ్ కూడా నాకు ఎక్కువ రోజు లేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ 2008 లోనే 7 or 8 ఓకే అక్కడికి అయిపోయింది. సో పిల్లల్ని తీసుకొచ్చేసింది అంతా అయిపోయింది. నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు అప్పుడు. సో అప్పటి నుంచి నా స్ట్రగల్స్ అన్ని చూస్తూ వచ్చారు. అండ్ లైఫ్ అనేది ఏంటి అని నేర్చుకుంటూ వచ్చారు. అందరితో ఎలా ఉండాలి ఏంటి అనేది నేర్చుకుని వచ్చారు. కాబట్టి అరే నా మమ్మీ ఏదో చేస్తుంది అంటే, ఇంత సెలబ్రిటీ అయింది, అందరూ ఇప్పుడు ఇదో చేస్తారు, ఆ హ్యాపీ ఫీల్ ఉంది. సో దానికి అప్పటి నుంచి మెంటలీ ఫిక్స్ అయ్యి వచ్చేసారు వాళ్ళు. అంటే మీరు మ్యారేజ్ కాకముందే ఈ ఫీల్డ్ లోకి రాలేదు? మ్యారేజ్ అయిన తర్వాత, మ్యారేజ్ అయ్యి వదిలేసుకొని మొత్తం వచ్చి బెంగళూరుకి వచ్చి అక్కడ ఒక 2-3 ఇయర్స్ వేరే దాంట్లో స్ట్రగల్ అయ్యి, తర్వాత చేయడానికి ఏమన్నా పని కావాలి కదా అన్నప్పుడు ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ దగ్గర పని, నా గురు ఆయన శ్రీగంధ శ్రీనివాస్ మూర్తి అని. ఈ రోజు నేను అన్నం తింటున్నానంటే ఆయనే, నేను ఎక్కడున్నా ఆయనే ఇది చేసుకుని. ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను నేను. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను. అక్కడ నాకు తెలిసింది కెమెరా, వీడియో రికార్డింగ్ ఇలా చేయాలి అలా చేయాలి, ఇదంతా అక్కడ నేర్చుకున్నా. దాని తర్వాత 2010 or 11 ఫస్ట్ కన్నడ సీరియల్ స్టార్ట్ చేశాను. ఓకే, సో అక్కడ స్టార్ట్ అయిన జర్నీ కెమెరా వెనక ఉంటే కెమెరా ముందుకు రావాలి అని అందరికీ ఉంటది. సో అది నాకు ఉంది. అండ్ అప్పుడు ఇంకా కొంచెం ఏజ్, చిన్న ఏజ్, గ్లామర్, నేను మంచి సీరియల్స్ చెయ్యాలి అనేది ఉంది. కానీ వన్ డే ఆర్టిస్ట్ గానే నేను స్టార్ట్ చేసింది. డైరెక్టర్ డైరెక్టర్ నేను హీరోయిన్ అవ్వలేదు ఎంత, వన్ డే ఆర్టిస్ట్ గానే, జూనియర్ ఆర్టిస్ట్ గానే స్టార్ట్ చేసా. తర్వాత ఒక వన్ స్టెప్ తర్వాత ఒక మంచి సీరియల్ లీడ్ రోల్ దొరికింది. అసలు మీ స్ట్రెంగ్త్ ఏంటి మేడం? అంటే ఓవరాల్ గా ఇండస్ట్రీ పరంగా అమ్మ అమ్మ తనే మీ ఇన్స్పిరేషన్ కూడా అనుకోవచ్చు. ఇన్స్పిరేషన్, నా స్ట్రెంగ్త్, ఏదైనా సరే తనతో మీరు షేర్ చేస్తారు, అన్ని షేర్ చేస్తాం మమ్మీతో. అమ్మ పేరు సాకమ్మ. సాకమ్మ, సాకమ్మ. నైస్. నాన్న జైరామ్. యా, మరి మీ వీక్నెస్ మేడం? నా పిల్లలు. ఆఫ్ కోర్స్, ఏ మదర్కైనా పిల్లలు మాత్రమే వీక్నెస్ మొదటిగా. నా పిల్లలు అంతే. సో ఈ విధంగా నాకు ఒకటి తెలిసింది ఏంటి అని అంటే, మీరు లైఫ్ లో డౌన్ ఎర్త్ నుంచి వచ్చారు. ఒక టైంలో ఫుడ్డీ కోసమే అసలు ఈ రోజు ఫుడ్ కావాలి అనే స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక తిలోత్తమ డినైనీలో మంచి లీడ్ లో ఉన్నారు. అయితే మిడిల్ లో మీరు సూసైడ్ అటెంప్ట్ నిజంగా చేశారా?
యా ఆఫ్ కోర్స్ నేను చేసా, లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాను, నిజంగా నేను చేసుకున్నాను. సో దానికి సమాజమే కారణం, కానీ దాని నుంచి బయటికి రావాలంటే మా అమ్మనే. అమ్మ చెప్పిన ధైర్యం వల్లే నేను బయటకు వచ్చాను, ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను. సో తర్వాత ధైర్యం వచ్చేసింది, అంటే ఫస్ట్ అమ్మ ధైర్యం ఇచ్చారు, తర్వాత నా గురుగారు చెప్పాను కదా శ్రీగంధ శ్రీనివాసమూర్తి, ఆయన లైఫ్ అంటే ఏంటి, స్ట్రగల్ అంటే ఏంటి అనేది ఆయన మంచిగా నేర్పించారు నాకు. అంటే ఏంటి మేడం, అసలు ఏం జరిగింది అంటే సమాజం ఎలా మీకు ఏ విధంగా? అదే ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు ఒక హస్బెండ్ లేని ఒక అమ్మాయి అంటే ఎలా మాట్లాడతారు, ఎలా చూస్తారు. సో అది మనం ఏ క్షేత్రకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అది ఉంటది, నాలుగు మాటలు అనడానికే ట్రై చేస్తారు, ఉంటది వేరే వేరే రకాలుగా ఉంటది. సో అది నాకు కొత్త, ఓకే అలాంటి మాటలు వినడం నాకు కొత్త, ఫస్ట్ టైం విన్నా. సో అది నేను తీసుకునే ధైర్యం లేదు అప్పుడు. సో దానివల్ల ట్రై చేశాను అంతే. ఇప్పుడు మీరు జనరల్గా ఫుడీ కోసం చేస్తూ వచ్చారు, ఒకనొక టైంలో ఒక శాలరీ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతుంది, అంటే వావ్ నాకు ఈ శాలరీ వచ్చింది అని ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది, అలా మీరు ఎక్కడ ఏ జర్నీలో ఫీల్ అయ్యారు? నా ఫస్ట్ సీరియల్లో. మీ ఫస్ట్ సీరియల్? ఫస్ట్ సీరియల్లో నా పేమెంట్ వచ్చి పర్ డే 1500. ఎస్, అది ఒక 15 డేస్ వర్క్ చేశాను, అది ఆ 15 డేస్ పేమెంట్ ఏమి వచ్చిందో నాకు అది హై పేమెంట్, ఓకే నా చేతిలో ఎక్కువ మనీ అని చూసింది అదే. ఎందుకంటే దాని బిఫోర్ నేను పనిచేసింది మీకు తెలుసు కాబట్టి, అదే హౌస్ కీపర్ కాదు అదంతా మీకు తెలుసు కదా ఎంత ఇస్తారు అని. అవును. అండ్ తర్వాత గార్మెంట్స్ లో పనిచేసింది కూడా చాలా తక్కువ శాలరీ, ఫస్ట్ టైం అని చూసింది నా ఫస్ట్ సీరియల్లోనే. ఓకే, ఎందుకంటే ఫస్ట్ డే ఇది వన్ డే ఆర్టిస్ట్ గా చేసినప్పుడు ఫ్రీగా చేసేసి పేమెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు, చాలా అంటే ఫుడ్ కోసం వెళ్ళాను చాలా సార్లు, వాళ్ళు పెట్టే ఫుడ్ కోసమే వెళ్ళి యాక్టింగ్ చేశాను, అలాంటి డేస్ కూడా ఉంది. తర్వాత నా పర్ఫార్మెన్స్ ని చూసి లాక్కున్నారు అంతే. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.